హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు అయితే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాం. సో ఫార్ అయితే మనం 9 టెన్సెస్ కంప్లీట్ చేసుకున్నాం. ఏంటండి, సింపుల్ 3 టెన్స్లు, దాని తర్వాత కంటిన్యూస్ అనే 9 టెన్స్లు, మొత్తం ఎన్ని అయిపోయినాయండి? 9 అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు అయితే మనం 10వది, ఓన్లీ పర్ఫెక్ట్ టెన్స్ ఒకటే పెండింగ్లో ఉంది, ఇది చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏందనేది ఫస్ట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ప్రజెంట్ అంటే ఏంటండి, జనరల్గా జరిగేది ప్రజెంట్ అంటే జరుగుతున్నా అనేసి, పర్ఫెక్ట్ అంటే పక్కాగా అనేసి. ఓకేనా, జరుగుతూ పక్కాగా ఉండేది ఏందనేసి మీకు డౌట్ రావచ్చు. అలాగే సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజన్ ఏం వద్దనండి, ఈ టెన్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని దట్టు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని నేను కంపారిజన్ చేస్తూ ఉంటాను. ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ కావద్దండి, ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మాత్రం మీకు మళ్ళా ఇబ్బంది కలుగుతుంది, మళ్ళీ రివర్స్లో వచ్చి చూడాల్సి అవుతుంది. ఓకేనా, సార్ ఏం చెప్తున్నారని మీరు నన్ను తిట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా చేయకండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి డిఫరెన్స్ ఏందో చెప్తాను చూడండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, మనం హ్యాబిచువల్ యాక్షన్ దగ్గర, తర్వాత ఫ్యూచర్ ప్లాన్ల యాక్షన్ దగ్గర, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ దగ్గర, పక్కా అంటే ప్రోవర్బ్స్ అంటారు, అంటే ఏదైతే సామెతలు ఉంటాయో సామెతలను కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో అనేది మనం చెప్పడం జరుగుతుంది. అలాగే బుర్రకథలు కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పడం జరుగుతుంది. అది సింపుల్ ప్రజెంట్ టెన్స్. కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా యూజ్ చేస్తున్నామంటే, ఇప్పుడు ఒక యాక్షన్, ఎవరైనా మన మీ ఇంటికి వచ్చి మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడ్రా అని చెప్తే, ఇప్పుడేనండి ఇప్పుడే బయటికి వెళ్ళాడు అని చెప్పేటప్పుడు, ఆ సందర్భంలో మాత్రం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వైటల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టెన్స్ ఏంటంటే జస్ట్ టెన్స్ అనేసి కూడా నేను చెప్తూ ఉంటాను. ఏంటంటే ఇది JUST, జస్ట్ కానీ ఆల్రెడీ అనేసి. ఆల్రెడీ అంటే జరిగిపోయింది, ఇప్పుడే అంటే ఎప్పుడు అని క్వశ్చన్ వేసుకుంటే, మా నాన్న ఇప్పుడే బయటికి వెళ్ళాడు అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇప్పుడు జరుగుతున్న దాంట్లోనే ఇప్పుడికిప్పుడే అనేసి చెప్పే సందర్భంలో ఎక్కడైనా సరే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనం ఇచ్చేస్తూ ఉంటాము. ఓకేనా ఫ్రెండ్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఏంటంటే ఇప్పుడే జరిగింది, ఇప్పుడే అంటే మీ నాన్నకి ఎక్కడ వెళ్ళారంటే ఇప్పుడేనండి, ఒక్క నిమిషమే అవుతుంది ఇప్పుడే బయటికి వెళ్ళారు అనేది చెప్పే సందర్భాల్లో ఎక్కడున్నా సరే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాము. సింపుల్గా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ కాంప్లికేట్ చేసుకోవద్దు. తర్వాత స్ట్రక్చర్ చూద్దాం చూడండి. ఇక్కడ మీకు ఫస్ట్లో అయితే టెన్సెస్ ఆల్ క్లాసెస్లో ఒక టేబుల్ ఇచ్చాను కదా, సేమ్ అదే టేబుల్లో ఇక్కడ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. స్టాండర్డ్ ఫార్మాట్ ఏంది టెన్సెస్కి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత చూడండి ఇక్కడైతే ఆబ్జెక్ట్ ఇందుట్లో నేను ఇవ్వలేదు. ఓకేనా, ఏం తప్పు కనుకోవద్దు, ఆబ్జెక్ట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క దానికి. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ కానీ, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి ఏమి యూజ్ చేయాలి, ప్రజెంట్లోనే ఉంది కాబట్టి హ్యాస్ కానీ హ్యావ్ కానీ, ఇది ఎందుకు మనం హ్యాస్ కానీ హ్యావ్ కానీ యూజ్ చేస్తున్నాం అంటే ఇవి హెల్పింగ్ వర్బ్స్. మెయిన్ వర్బ్ ఏంటంటే వర్బ్ యొక్క మూడో రూపము. ఇప్పుడు చూడండి, గో, వెంట్, గాన్. గాన్ అనేది ఏ రూపము, మూడో రూపము. ఓకేనా, అది మాత్రమే ఈ టెన్స్తో యూజ్ చేయాలన్నట్టు. స్ట్రక్చర్ ఎలాగంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ ప్లస్ వర్బ్ యొక్క మూడో రూపం ప్లస్ ఆబ్జెక్ట్ అనేది రావాలండి. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం చూడండి. ఐ హ్యావ్ అనేది చెప్పాలి, యూ హ్యావ్ అనేది చెప్పాలి, వి హ్యావ్ అనేది చెప్పాలి, దే హ్యావ్ అనేది చెప్పాలి, షీ హ్యాజ్, హీ హ్యాజ్, ఇట్ హ్యాజ్. సింగులర్కి హ్యాజ్ అనేసి, ప్లూలర్కి హ్యావ్ అనేసి మాత్రం యూజ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఎక్సెప్షన్ చూడండి, ఐ హ్యావ్ అనేదే చెప్పాలి ఫ్రెండ్స్. ఓకేనా, యూ అనేది ఎక్కడైనా సరే ప్లూలర్ సెన్స్లోనే యూజ్ చేయమని చెప్పాను కాబట్టి యూ వచ్చింది కాబట్టి యూ హ్యావ్ అనేదే యూజ్ చేయాలి. ప్రతి టెన్స్కి కొన్ని క్లూ వర్డ్స్, కీవర్డ్స్ అనేసి ఉంటాయండి. ఈ టెన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఈ ప్రతి ఒక్కటి కూడా దేన్ని తెలుపుతున్నాయి అంటే, ఇప్పుడే జరిగిన యాక్షన్ని తెలుపుతూ ఉంటాయి అన్నట్టు. జస్ట్ యాక్షన్లు ఇవన్నీ ఏమైతే కీవర్డ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇప్పటిదాకా, ఇప్పటి వరకు, ఇప్పుడే అనేసి వస్తూ ఉంటుందండి ఫ్రెండ్స్. ఇది ఎక్కడొచ్చిన పర్ఫెక్ట్ టెన్స్లో ఇవే ఉంటాయండి. జస్ట్ యాక్షన్, ప్రజెంట్ పర్ఫెక్ట్లో అయితే జస్ట్ యాక్షన్ అన్నట్టు. చూడండి ఏమైతే క్లూ వర్డ్స్ ఇచ్చాడో మనం చూద్దాం. ఫర్, సిన్స్, నేను మీకు అన్ని పర్ఫెక్ట్ టెన్స్ వస్తే ఏమని గుర్తుంచుకోమని చెప్పాను, ఫర్ కానీ సిన్స్ కానీ అనేసి చెప్పాను, ఇక్కడ కూడా అదే ఇచ్చాడు. లేట్లీ అంటే ఎందుకు క్లాస్కి వచ్చావు, లేట్గా ఎందుకు వచ్చావు అంటే లేట్ ఎందుకు అయ్యింది అంటే ఇప్పుడు దాకా ఏం చేసావు అంటే ఇప్పుడు యాక్షన్నే తెలుపుతుంది. ఎప్పుడైనా సరే ఇప్పుడు దాకా ఎందుకు అన్నట్టే తెలుపుతుంది. జస్ట్ అనే ఎక్కడొచ్చినా జస్ట్ అనే సెన్సే వస్తుంది ఈ వర్డ్స్ ఎక్కడ మీరు చూసినా. రీసెంట్లీ అంటే ఈ మధ్య కాలంలోనే. ఎట్, ఇప్పుడు దాకా ఇంకా కాలేదు. నెవర్, ఎప్పటికి కూడా. ఆల్వేస్, ప్రతిసారి కూడా. సో ఫార్ అంటే చాలా రోజులుగా. మెనీ టైమ్స్, చాలాసార్లు. ఆల్రెడీ,
ఆల్రెడీ అంటే జరిగిపోయిన దాని గురించే మాట్లాడుతుంది, అయిపోయింది కదా అనేసి. ఫర్ ఇప్పుడు చూడండి, సిన్స్, ఫర్, ఎక్కడ యూజ్ చేయాలనేది మీకు లాస్ట్ టైం చెప్పాను కానీ అవి ఏ విధంగా యూజ్ చేశారనేది అంటే మీకు స్లైడ్లో అయితే ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్. ఫర్ యూజ్డ్ ఫర్ లాస్టింగ్ టైం ఆర్ డ్యూరేషన్, అంటే ఇది కొంచెం టైం పీరియడ్ని చెప్తుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలంటే 2 weeks గత 2 వారాలుగా, 6 years గత 6 సంవత్సరాలుగా, 5 minutes గత 5 నిమిషాలుగా, అంటే టైం తెలుపుతుంది మనకు ఎన్ని నిమిషాలు టైం అని వేసుకుంటే క్వశ్చన్, 5 నిమిషాలుగా అంటే అది ఫర్ని యూజ్ చేస్తాం. ఎప్పుడు అంటే 5 గంటలు కానీ పాయింట్అవుట్ చేశాడు అనుకోండి, అప్పుడు మాత్రం ఏమి యూజ్ చేయాలి, సిన్స్ యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి సిన్స్ చూద్దాం. సిన్స్ యూజ్డ్ ఫర్ ఎగ్జాక్ట్ డేట్ ఆర్ టైం. ఇప్పుడు ఇక్కడ టైం పీరియడ్ అనేది ఫర్లో ఇచ్చాడు, 5 మినిట్స్ అనేసి. ఇక్కడ కింద చూడండి 9:00 అనేసి, అంటే పర్టికులర్గా డేట్ అనేది మెన్షన్ చేశాడు, పర్టికులర్గా టైం అనేది మెన్షన్ చేశాడు. చూడండి 14th February Sunday. ఇవి ఎక్కడైనా పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్ మాత్రమే యూజ్ చేయాలండి. అవి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినా, పర్ఫెక్ట్ టెన్స్ ఎక్కడైనా వచ్చినా కూడా సిన్స్, ఫర్ అనేది కామన్గా ఇస్తూ ఉంటాడు. ఓకేనా, మీరు అప్పుడు ఆలోచించాల్సింది ఏంది, సిన్స్ ఫర్ వస్తే ఇది కంటిన్యూస్ టెన్సా, పర్ఫెక్టా, ప్రజెంటా అనేది అక్కడ మీ ఏదైతే సెంటెన్స్ ఇస్తాడో దాన్ని బట్టి మీరు ఆలోచించాలి ఫ్రెండ్స్. సిన్స్ ఫర్ వస్తే మ్యాక్సిమం 90% ఆఫ్ ఛాన్సెస్ ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే ఉండడానికి, అంటే పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఆ స్లైడ్లో మీకు జస్ట్ అనేది ఇవ్వలేదని మీకు మళ్ళీ ఇక్కడ జస్ట్ అనేది యాడ్ చేసి ఇచ్చాను. జస్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఈ టెన్స్ ఉండడానికి గల కారణం ఈ జస్ట్ అనే వర్డ్ అండి. ఓకే చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సిన్స్, ఫర్, క్లూ వర్డ్స్ అండి ఇవన్నీ, ఎట్, ఎవరు, జస్ట్, ఫర్, ఆల్రెడీ, నెవర్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మాత్రం పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు మరిన్ని వీడియోస్ చెప్తాను. ఓకేనా, మీకు ఇంగ్లీష్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే మీరు కొన్ని ఇప్పుడు చూద్దాం చూడండి, ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు డౌట్ రావచ్చండి, సింపుల్ పాస్ట్ కూడా ఉంది కదా, మరి సింపుల్ పాస్ట్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎలాగా, ఇది కూడా పాస్ట్ గురించి మాట్లాడుతుంది కదా. అంటే ఇప్పుడు చూడండి, సింపుల్ పాస్ట్ ఎప్పుడైనా సరే పక్కాగా టైం అనేది కానీ డేట్ అనేది కానీ 100% మెన్షన్ చేస్తాడండి. ఓకేనా, అంటే పాస్ట్లో ఇది అయిపోయింది అనేసి తెలుపుతుంది సింపుల్ పాస్ట్. ఇది అలా కాదు, ఇది అయ్యింది అనేది చెప్తుంది, ఎప్పుడు అయ్యింది అనేది చెప్పదు. ఓకేనా చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఐ హ్యావ్ ఆల్రెడీ ఐరన్ ది షర్ట్, నేను నా షర్ట్ని ఐరన్ చేసుకున్నాను, అయిపోయింది అంటే ఇతను చేసుకున్నాడు, అంటే ఇప్పుడు కాసేపుడు క్రితమా, అంతటి ముందు క్రితమా కాదు, అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి మనం దీన్ని ఎలా పరిగణనలో తీసుకోవాలంటే కాసేపుడు క్రితమే అయి ఉంటుంది అనేసే తీసుకోవాలి. ఐ హ్యావ్ ఆల్రెడీ ఐరన్ ది షర్ట్. ఓకే సెకండ్ వన్ చూద్దాం చూడండి. వి హ్యావ్ లైవ్డ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2015. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూసారు కదండి ఫ్రెండ్స్, ఇది ఇంకా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో బాగుంటుంది. వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2015. ఒకవేళ సిన్స్ ఫర్ వస్తే మ్యాక్సిమం అండ్ మ్యాక్సిమం కేస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాడు, బట్ రేర్ కేసెస్లో మాత్రం ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాడు. కానీ ఇది రాంగా అంటే రాంగ్ అయితే కాదండి. ఓకేనా ఫ్రెండ్స్, రాంగ్ అయితే తీసుకోవద్దు మీరు ఎప్పుడు కూడా. ఓకే మూడోది చూద్దాం చూడండి. మై ఫాదర్ హ్యాజ్ జస్ట్ గాన్ టు బెడ్. మా నాన్న ఏం చేశాడు, ఇప్పుడే ఎక్కడికి వెళ్ళాడు, పడుకోవడానికి వెళ్ళాడు బెడ్ మీద. ఓకేనా, మై ఫాదర్ హ్యాజ్ జస్ట్ గాన్ టు బెడ్ అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఓకేనా, ఎవరైనా ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే, నా సెషన్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం వేసుకోండి ఫ్రెండ్స్, అలాగే షేర్ మాత్రం చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. రేపటితో మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.